హాయ్ హాయ్ బ్రో, బిగ్బాస్ సైట్ ప్రమో వచ్చింది, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. మన్మధుడిని మళ్ళీ చూస్తే ఆయన నా చిన్నప్పటి నుంచి కాదు, మీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన అలానే ఉండుంటారు అన్నమాట. శ్రీరామచంద్రుడు ఆయనకి మా నవ మన్మధుడు, ఆయన గురించి చెప్పడానికి ఇంకా మాటలు కూడా రావట్లేదు అన్నమాట. ఆయన గ్లామర్ రహస్యం ఏంటంటారు? అదే అంటున్నాను కదా, హిమాలయ వాటర్ తాగండి మీరు కూడా. ఓకేనా? హిమాలయాల్లో నుంచి వస్తుంది అన్నమాట బాటిల్, హాఫ్ లీటర్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా తాగితే మీరు కూడా కొంచెం యంగ్ అండ్ డైనమిక్గా మీరు కూడా కనిపిస్తారు. చాలా బాగుంది. అదే అంటున్నా, మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది వచ్చేంత వరకు కూడా మనకి తెలియదు అనమాట. సో ప్రోమో అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం ఉల్టా పల్టా అనేది, ఇప్పుడు బిగ్ బాస్ 8 ఇది ఉల్టా పల్టాగా ఉందన్నమాట, రివర్స్ అడ్డంగా తిప్పినారు కదా. సో ఇది ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం, అభిమానులు అందరం కూడా. ఈసారి కంటెస్టెంట్గా ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? ఈసారి కంటెస్టెంట్స్గా తీసుకువస్తే మంచి పర్సన్స్ని ఎవరైనా తీసుకువస్తే, బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ షోస్ అనేవి కూడా, షోస్ అనేవి, సీరియల్స్ అనేవి, సినిమాలు అనేవి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్కి సంబంధించినవి. సో దీనికి సంబంధించిన వాళ్ళని తీసుకొస్తే బిగ్ బాస్ నిలబడదని అనుకుంటున్నాను. ఒక కామన్ మ్యాన్, ఒక పర్సన్ తీసుకొస్తారు కదా, ఆ కామన్ మ్యాన్ కూడా లైఫ్లో ఏదన్నా అచీవ్మెంట్స్, ఏదన్నా గోల్ సాధించిన వాళ్ళని కానివ్వండి, లేదా ఒక రంగస్థలానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని ఇన్స్టా రీల్స్లో ఇదేంటి లిప్ మూమెంట్ ఇచ్చేసి డైలాగులకి, సాంగ్స్కి అలాంటి వాళ్ళని తీసుకొస్తే యూజ్ ఉండదు. అంతేగాని బరిలాక్కని తీసుకొస్తా, మేకలాక్కని తీసుకొస్తాను, లేకపోతే కుమారి అండిని తీసుకొస్తాను, రెండు లెవర్ లెగస్ట్రా అంటే ఇక్కడ ఎవరు కూడా అంత ఇదిగా చూసేవాళ్ళు లేరనమాట. బిగ్ బాస్ చూడాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబర్స్, యూట్యూబ్ వాళ్ళే బిగ్ బాస్ వాచ్ చేసే వాళ్ళు ఎక్కువ అనమాట. యూట్యూబ్లో చూసి, యూట్యూబ్ రివ్యూస్ చూసి ఏం జరిగిందని, అసలు ఇది నిజంగా జరిగిందని ఓపెన్ చేసి చూసే వాళ్ళు ఎక్కువ మంది. అది నేను చెప్తున్నాను. తీసుకొస్తే ఒక సీరియల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ఇద్దరిని, న్యూస్ ఛానల్స్ నుంచి ఒక మంచి ఇద్దరిని, అందరికి ఎలివేట్ అయిన వాళ్ళని, ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి చాలామంది, తరుణ్ గారు లాంటి వాళ్ళు, అబ్బాస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం, నా అభిప్రాయం. అదే కాదా నేను అంటున్నా, తనది ఈ జోనర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను పొలిటికల్ కూడా కాదు బ్రదర్, పొలిటికల్ కూడా కాదు. నాలుగు ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఈ మధ్యన పాటలు పాడుతుంది, ఎందుకు పాటలు పాడుతున్నావు అని తమ్మన్ గారు మొన్న రీసెంట్లీ ఆడిషన్ జరిగితే అడిగితే, మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ నలుగురు నువ్వు బాగా పాడుతున్నావు అని నన్ను ఇక్కడ వరకు పంపించారు అన్నారు. కానీ తన ప్రొఫెషన్ వేరు, తను చేసేది వేరు అనమాట. సో మన పక్కన వాళ్ళు ఉంటారు చూడు, నువ్వు పెద్ద కాల అది ఫస్ట్ నుంచి ఉండాలి. అంతేగాని మీ మధ్యలో వచ్చేది ఎప్పుడు కూడా అది మన ప్రొఫెషన్ అవ్వదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకోటి కామన్ మ్యాన్గా ఈ బిగ్ బాస్లో రైతుబడి రాజేంద్ర గారు వస్తారు, రైతుబడి అదే అంటున్నాను. ఇంకా రైతు బిడ్డలను ఎవరు కూడా మనం, రైతు బిడ్డ పెద్ద దెబ్బ వేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఇంకా వేరే అనా దెబ్బేశాడు అంటే, అదే లోపల ఉన్నంత వరకు నాకు, నేను విన్ అయితే నాకు వచ్చిన అమౌంట్ మొత్తం కూడా పేదవాళ్ళకి, రైతులకి ఇస్తానన్నాడు. సో